మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అంగన్వాడీ వర్కర్సు, మరి హెల్పర్సు వాళ్ళందరూ కూడా చాలా డిమాండ్స్తో ఈరోజు అజిటేషన్కి వెళ్ళారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా అనుకూలం, ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటికీ కూడా ఈరోజు మన పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి స్పందిస్తూ వాళ్ళు ఏదైతే బెనిఫిట్స్ అడిగినారో ఆ ఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ని ఈరోజు అంగన్వాడీ 50,000 మన సీఎం గారు చాలా పెద్ద ఈరోజు 100,000 పెంచి, అదే అంగన్వాడీ హెల్పర్స్కు కూడా 20,000 40,000 పెంచుతున్నాం. రెండోది వాళ్ళ డిమాండ్స్లో ప్రమోషనల్ ఏజ్ అనేది, అంటే అంగన్వాడీ హెల్పర్ టు వర్కర్స్ వాళ్ళకి ఒక ప్రమోషనల్ ఏజ్ అనేది ఉంటే వాళ్ళ సీనియారిటీకి గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా 45 ఇయర్స్ to 50 ఇయర్స్కి పెంచినాము. మూడోది వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్, 60 నుంచి 62 ఏళ్ళకు పెంచినాము. అదేవిధంగా ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్స్కు కానీ, అదేవిధంగా హెల్పర్స్కు కానీ ప్రాజెక్ట్ లెవెల్లో సిడిపిఎస్తో మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు టీఏడిఏ బిల్స్ కావాలనే కూడా ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని ఈరోజు మనము ఎప్పుడైనా అంగన్వాడీ సిడిపిఏ లెవెల్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళకి ఆ డిమాండ్స్ని మంత్లీనే వాళ్ళ టీఏడిఏ కూడా తీసుకోవచ్చు పెట్టుకున్నాం. అదేవిధంగా బై మంత్లీ అంగన్వాడీ హెల్పర్స్ కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చాలా మహిళా పక్షపాతి అయిన మన సీఎం గారు చాలా పెద్ద మనసు ఇవన్నీ కూడా ధరిస్తూ అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ డిమాండ్ కూడా స్పందిస్తున్నాం. అదేవిధంగా ఒక్కసారి చూస్తే అంగన్వాడీ పట్ల ఎంత ఒక బృహత్తమైన ఒక మార్పు తీసుకొని వచ్చినామంటే, అంగన్వాడీ సెంటర్స్ రెంటెడ్ బిల్డింగ్స్ ఎక్కడ అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో ఉన్నారో ఆ రెంటల్ కూడా నవంబర్ వరకు పూర్తిగా కూడా మనము కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు అంగన్వాడీస్ క్లెనినెస్ని మెయింటైన్ చేసుకునేదానికి ఇప్పటి వరకు కూడా 7.81 crores ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసము దాదాపు 6.36 crores కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం ఖర్చు చేసినాం. ఏదైతే డిమాండ్స్ ఉందో వాళ్ళు అడిగినారో ఆ డిమాండ్స్ అన్ని వాటికి కూడా మనము జియో రిలీజ్ చేస్తూ, అవన్నీ కూడా జియో రిలీజ్ చేసిన ఆ ఇమీడియట్ ఎఫెక్ట్తో వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా మహిళల్ని గౌరవిస్తూ కూడా మనం చూడొచ్చు, ఎప్పటికైతే మన 2019 నుంచి మన గవర్నమెంట్ ఏర్పాటైందో ఆ రోజు నుంచి కూడా మనము ఏదైతే మాట ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో, ఎప్పుడైతే అంగన్వాడీ వర్కర్స్ మళ్ళీ హెల్పర్స్ వచ్చి తెలంగాణతో ఆన్ పార్ తెలంగాణతో హొనరేరియం ఇవ్వాలని 2018లో అడిగినారు, అది కూడా మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాము. 2019లో ఎప్పుడైతే మా గవర్నమెంట్ ఏర్పాటు వెంటనే ఆ రోజు 10,500 తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంటే అధికంగా అడిగితే 2018లో పాదయాత్రలో అడిగి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట ఇచ్చినారో 2019లో గవర్నమెంట్ మనం ఫామ్ కాగానే అక్కా చెల్లెమ్మలందరినీ డిమాండ్స్ని మనసులో పెట్టుకొని 11,500 హానరేరియం ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మనం చూసుకుంటే ఈ ఒక భారతదేశంలో మనం చూసుకుంటే మనము 6th ఉన్నాం. 6th హైయెస్ట్ మనం ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా 6th ఉన్నాము వాళ్ళ హానరేరియం ఇవ్వ దాంట్లో. అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్కు కూడా 4th పొజిషన్లో ఉన్నాం. అంటే దీంట్లో మన స్టేట్ షేర్ వచ్చేసి అంగన్వాడీ హెల్పర్స్కు
4,750 rupees మనము స్టేట్ షేర్లో ఉన్నాం. అదేవిధంగా మనము అంగన్వాడీ వర్కర్స్కు చూస్తే 7,000 రూపాయలు మనం స్టేట్ షేర్గా ఇస్తున్నాం, అంటే అంతా కలిసి 11,500 ఇస్తున్నాం. ఈరోజు చాలామంది మళ్ళా హెల్పర్స్ అందరూ కూడా మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అపీల్ చేస్తూ, దయచేసి బాణంతీలు కావచ్చు, గర్భవతీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ ఏదైతే డిమాండ్స్ పెట్టినారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డిమాండ్స్ కూడా సానుకూలంగా స్పందిస్తూ మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటున్నాం. దయచేసి వచ్చి మీ విధులను అన్ని డ్యూటీస్ను కూడా ఎందుకంటే అంగన్వాడీ హెల్పర్స్ ఉండొచ్చు, వర్కర్స్ ఉండొచ్చు, ఒకసారి మనము 2019 నుంచి మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీస్కి ఉండొచ్చు, మీ ఇమీడియట్ రిలేటివ్స్కి ఉండొచ్చు, చాలా సంక్షేమ పథకాలు కూడా అందినాయి, చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ. ఈ ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మహిళలకు ఎక్కువగా కట్టుబడి ఉంటూ చాలా సానుభూతిగా కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా లేని విధంగా 6 శారీస్ కూడా ఇస్తూ 16 కోట్లు ఖర్చు పెడుతూ 6 శారీస్ ఇచ్చినాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు ఇచ్చినాం. అదేవిధంగా వీళ్ళకి డ్యూటీస్ కూడా చాలా ఈజీగా ఉండాలి అని 85 కోట్లు కూడా ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం. ఆ 4 GB కానీ 2 GB డేటా ఏదైతే ఆయా లొకేషన్స్లో మనం ఇస్తున్నామో దానికి కూడా ఆ 12 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈరోజు అంగన్వాడీ మహిళలందరినీ కూడా నడిపిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం మొన్న కూడా నీతి ఆయోగ్ కూడా ది బెస్ట్గా అంగన్వాడీ అంటే అంగన్వాడీ ఒక స్కీమ్స్ ఏదైతే మనం ప్రవేశపెట్టినామో అదేవిధంగా బానింతలకు అదేవిధంగా పాలిచ్చే తల్లులకు గర్భవతులు అందరికీ కూడా మంచిది చేయాలని టేక్ హోమ్ రేషన్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం. న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మనసులో పెట్టుకొని ట్రైబల్ ఏరియాస్కు ఇంకా ఎక్కువగా ఇస్తూ అదేవిధంగా ప్లెయిన్ ఏరియాస్ కూడా ఏదైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచిది జరగాల, టు బీట్ వీక్నెస్, ఇవన్నీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మనసులో పెట్టుకొని ఈరోజు టేక్ హోమ్ రేషన్ మహిళల క్లిష్టమైన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా వచ్చి కలెక్ట్ చేసుకుని ఉండదు, వాళ్ళు డైలీ వచ్చి ఒక అభిప్రాయం తీసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఇంటికి ఇస్తేనే బాగుంటుంది అంటే ఆ రేషన్ను కూడా సీఎం గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళ ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మహిళా పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి గారు చాలా అంగన్వాడీ వర్కర్స్ పట్ల హెల్పర్స్ పట్ల చాలా సానుభూతిగా ఉన్నారు. నిజంగా మీ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో హానరేరియం పెంచాలా అని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్గా ఉన్నాం. అయితే ఇది సమయం కాదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటూ మీ డ్యూటీస్కి మీరు వెళ్ళిపోయి మీ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ జోన్గా ఉంటుంది మన బానింతలు కానీ గర్భవతులు కానీ. కాబట్టి మా అక్క చెల్లెమ్లు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ అక్క చెల్లెమ్లు అందరికీ కూడా దయచేసి మీరు వచ్చి ఈరోజు మీ మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి, ఎందుకంటే సీఎం గారు చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పట్ల, మళ్ళా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పట్ల. కాబట్టి దయచేసి మీరు వచ్చి మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి ఆ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోవాలా అని మీ అందరినీ కూడా ఈరోజు మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. తెలంగాణ కింద ఎక్కువగా హానరేరియం ఇవ్వండి అని అడిగినారు. 2008 వాళ్ళు అడిగినప్పుడు ఆ రోజు తెలంగాణలో హానరేరియం వచ్చేసి 10,500. సుప్రీంకోర్టు హానరేరియం గురించి చెప్పలేదు. సో మనం ఏదైతే మాట ఇచ్చినామో తెలంగాణ కింద ఎక్కువగా ఇస్తామని 2018 మాట ఇచ్చినాం, 2019 11,500 చేసినాం. మా మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ మాటనైతే నెరవేర్చినాం. బట్ వాళ్ళు ఈరోజు చెప్తూ ఉండేది హానరేరియం అయితే తెలంగాణలో ఈరోజు ఎక్కువగా ఇస్తున్నారని. అది తెలంగాణలో వాళ్ళు పెంచిండేది 2021 పెంచినారు.
బట్ మేము మాట అయితే ఇచ్చింది 2018లో మాట ఇచ్చినాం, ఖచ్చితంగా తెలంగాణ కింద ఎక్కువగా ఇస్తామని. ఆ రోజు తెలంగాణలో 10,500, మనం 2019లో వచ్చిన వెంటనే, అధికారికం వచ్చిన వెంటనే మనం 11,500 చేసినాం. నేను దానే చెప్తున్నాను, గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ అక్కాచెల్లెముల పట్ల, అంగన్వాడీ అక్కాచెల్లెముల పట్ల ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు, ఖచ్చితంగా పరిశీలిస్తున్నాం, దీనిపైన మంచి చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తాం అని చెప్తున్నాం. బట్ ఇది టైం కాదు, ఇది చాలా ఇది టైం కాదు. డెఫినెట్లీ వీ విల్ సీఎం ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ అబౌట్ దట్ అని మీ అందరు కూడా చెప్తున్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2018లో 10,500 ఇస్తున్నారు ఆనరేరియంగా. ఆ రోజు మనం మాట ఇచ్చినాం పెంచుతామని. 2019లో గవర్నమెంట్ ఏర్పాటు కాగానే ఖచ్చితంగా మేము పెంచినాం. ఎస్ పెంచినాం, వాళ్ళకి అధికంగా ఇచ్చినాం. ఈరోజు భారతదేశం డేటా మీరు తీసుకుంటే వీఆర్ ది 6th అంగన్వాడీ వర్కర్స్లో మనం 6th ప్లేస్లో ఉన్నాం, అంగన్వాడీ హెల్పర్స్ విషయంలో 4th ప్లేస్లో ఉన్నాం. ఎస్ దట్ ఈస్ అవును, మీరు చెప్పేది అయితే వాస్తవమే, అది కూడా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా. ఏదైతే అక్కడ దానిపైన ఒక అదే చెప్తున్నాను, ఎస్ ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినారో దాన్ని వీ హ్యావ్ రిటర్న్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అక్కడి నుంచి రాగానే మేము కూడా దానికి స్పందిస్తాం. దానికోసమే కదా వాళ్ళందరినీ పిలిచినాం, మాట్లాడినాం, వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వం చాలా స్పందిస్తున్నాం కదా, వాళ్ళ కోసమే కదా, వాళ్ళ కోసం స్పందించి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉంది అవన్నీ కూడా జియో కూడా ఇష్యూ చేసినాం, జియో కూడా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇష్యూ చేసినాం. నన్ను ఎక్కడ ఎక్కడ కూడా తాళాలు పగలగొట్టు అని ఎవరూ చెప్పలేదండి. అంటే ఇది వీక్, చాలామంది వల్నరబుల్ సెక్షన్స్ కదా, మహిళలు ఉండొచ్చు, గర్భవతులు ఉండొచ్చు, పాలిచ్చే తల్లులు ఉండొచ్చు, పిల్లలు చాలా ఎందుకంటే ఈ ఒక మనం ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే వాళ్ళ ఆరోగ్యం చూసుకునే దానికే కదా మనం టేక్ హోమ్ రేషన్ అయితే ఇచ్చేది. సో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు వీక్ కాకూడదు అనేసి వాళ్ళ ఆహారం పట్ల వాళ్లకు భద్రత కలిగించాలి అని ఆయా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ లోకల్లో చెప్పి వ్యవస్థ, అంటే కడుపుతో ఉన్న తల్లి చాలా వల్నరబుల్గా ఉంటుంది, సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని మాత్రము ఈరోజు కలెక్టర్లు కూడా ఆయా జిల్లాలో వాళ్ళు తగ్గట్టుగా చర్యలు తీసుకొని మహిళలకు చిన్నపిల్లలకు ఎక్కడ ఇబ్బంది కాకూడదు అని మనం చూసుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఆర్డర్స్ వచ్చి స్టాక్ ఉందో అవన్నీ కూడా మనం డిస్పోజ్ ఇచ్చినాం. ఎగ్జాక్ట్లీనండి, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగినారు. ఈరోజు మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ స్ట్రక్చర్ అంగన్వాడీలో మీరు చూస్తే, మన గవర్నమెంట్ ఏర్పాటు అయిన వెంటనే నాణ్యమైన సరుకు ఇవ్వాలి, నాణ్యమైన సరఫరా జరగాలని ఎన్నడూ లేని విధంగా 500 పై చిలుకగా సూపర్వైజర్స్ని మనము అపాయింట్ చేసుకున్నాం. ఇది ఎప్పుడైనా జరిగిందా అండి వేరే గవర్నమెంట్లో? అంటే అంతమంది సూపర్వైజర్స్ని మనం అకామిడేట్ చేసుకున్నాం. ఒకటి, వాళ్ళందరూ కూడా మొబైల్స్ కూడా మనం ఎందుకు ఇచ్చినాం, 85 crores ఖర్చు పెడుతూ మన మొబైల్స్ ఎందుకు ఇచ్చినామంటే డే టు డే కూడా ఎక్కడైనా వాళ్ళకి నాణ్యమైన సరుకు అందిందా లేదా, సరుకు వచ్చిందా, దాన్ని ఇక్కడ మనం ఇచ్చినామో అవన్నీ కూడా అప్డేట్స్ ఇవ్వడానికి సిడిపిఓ లెవెల్స్ కూడా. సో అంగన్వాడీ హెల్పరు, వర్కరు, సిడిపిఓ, సూపర్వైజర్సు ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ పరిశీలిస్తున్నారు, ఆయా జిల్లా వారీగా పీడీ కూడా ఉంటారు, చాలా సిస్టమైజ్ చేసినాం మనము. సో నాణ్యమైన సరుకు అందలేదు అంటే
అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఆ ఒక డోర్ స్టెప్లోనే వద్దు ఇది బాగలేదు అని చెప్పడానికి వాళ్ళకి అన్ని రైట్స్ కూడా ఇచ్చినాం. అది వాళ్ళ చేతిలోనే ఉంది, అన్ని రైట్స్ వాళ్ళకి ఇచ్చినాం. దే కెన్ సే నో అట్ ఎనీ టైం. ఇప్పుడు మీరే అడే మీరే చెప్పినారు కదా, ఛానల్ని సిస్టమైజ్ చేయాలి అని ఒక డిమాండ్ ఉంది వాళ్ళది అని. ఆ ఒక సిస్టమాటిక్ చేయాలా, ఈ ఒక సిస్టమ్ని సిస్టమాటిక్గా తీసుకుని పో దాంట్లో కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరో వచ్చి ఎవరో ఒక బెనిఫిషరీ తీసుకుని పోకూడదు, వాళ్ళ స్టాక్స్ వాళ్ళ రేషన్ అనే దానికి చాలా సిస్టమ్గా చేసినాం. సో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఈ మహిళ ఎవరైతే గర్భవతి బాణంతిలు ఉన్నారో ఆ ఒక బెనిఫిషరీకే ఇది పోయింది అనే దాంట్లో చాలా మంచిగా కూడా సిస్టమ్ జరుగుతూ ఉందండి. నేను చెప్పినాను కదండి, ఆ జిల్లా కలెక్టర్లో చాలా నీట్గా ఆయా ఒక కాన్స్టెన్సీ వారిగా ఎక్కడెక్కడ జరగాలో వ్యవస్థ ఎట్లా జరిగితే వల్నరబుల్ సెక్షన్స్ అయిన బానింతలు గర్భవతులకు ఇబ్బంది కాకుండా ఉంటుందో అటువంటి చర్యలు ఆ జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. అంతే, పొలిటికల్ ఎన్వైరన్మెంట్ మా మీద ఉండకుండా చూడాలని వాళ్ళ డిమాండ్స్ అది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటిది ఏమి ఉండదండి. అలాంటిది ఏం లేదు. మహిళలు ఎప్పుడు కూడా పుట్టుకతోనే స్వేచ్ఛతో పుట్టాము. ఇంకా జగనన్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆ స్వేచ్ఛని ఇంకా ఎక్కువగా ఇస్తూ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మీద అజమాయిషి ఎలా ఇస్తున్నారు అనేది వాళ్ళకి. అలాంటిది ఏం లేదండి, అలాంటిది ఏమి ఉండదు. ఎస్, అంతేనా. ఇది మేనిఫెస్టో. మేనిఫెస్టోలో ఏదైతే మన మాట ఇచ్చినాం, మన నేను చెప్పినాను మీకు గవర్నమెంట్ దీని పట్ల మళ్ళా సీఎం గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎన్ని స్కీమ్స్ ఇచ్చిన మహిళల పట్ల ఖచ్చితంగా ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వమే. లేదు, ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి సంక్షేమ పథకాలు కూడా ఆ ఎలిజిబిలిటీ బట్టి ఉంటుంది కదా, రూరల్ మళ్ళీ అర్బన్లో. దానికి ఎలిజిబిలిటీ ఉన్న చోటు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీస్కు. రెండు మీదే, మీరే చెప్తున్నారు చూడండి, రెండు వైస్ వర్స మీరే మాట్లాడుతున్నారు. మేమేదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా 2018లో దాని ప్రకారంగా చూడండి, మేనిఫెస్టో ఇక్కడే ఉంది, ఒకసారి చూడండి. ఇది చూడండి, ఒకసారి చూడండి, మళ్ళీ మేనిఫెస్టో ప్రకారం ఉన్నాం కదా మనం. చూస్తున్నారా, పొలిటికల్ నేనైతే మొన్న కూడా వచ్చింది, మా యూనియన్స్ వాళ్ళతో కొంతమంది వచ్చారు కదా, సెక్రటేరియట్లోనే నేను మా సెక్రటరీ గారు కలిసి మాట్లాడింది. సీఎంఓలో వెళ్ళి నేను సీఎం గారిని కలిసలేదు. బట్ ఒకటి మాత్రం, ఏదైతే ఇది ప్లాట్ఫామ్ కాదు రాజకీయం మాట్లాడేదానికి. ఎందుకంటే అయితే కూడా ఇది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ డిమాండ్ కోసం పెట్టిన ఒక ప్రెస్ మీట్, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి సీఎం గారు ఆయన చాలా పెద్ద మనసు, పార్టీ హితదృష్టి కోసం, దానికిన ఎక్కువగా ప్రజల హితదృష్టి కోసం ఆయన ఈరోజు ఉండాలి. ఫర్ ద డౌన్ రోడన్, ఫర్ ద వీకర్ సెక్షన్, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అని ఎట్లు చెప్తుంటున్నారో మా సారు. సో వాళ్ళందరికీ కూడా ఈయన పాలన ఒక శ్రీరామ రక్ష కాబట్టి అటువంటి దాంట్లో ఎటువంటి నిర్ణయం మా సార్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటారు.
చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు కూడా ఆయన కామెంట్ చేసేది ఒక పనిగా పెట్టుకున్నారండి. ఎక్కడ మంచిది జరుగుతుందో అక్కడ ఒక కామెంట్ అనేది ఆయన పాస్ చేయడమే. అవన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్. ఆయన చెప్పాల్సిండేది ఒకటే, 2014 నుంచి 19 వరకు ఆయన ఏం మాట ఇచ్చినాడు దానికి ప్రజలకి ఎంతవరకు రీచ్ అయిందో ఆయన ఎట్లా స్పందించినాడని. ఈరోజు ఒక జలసీతో 2019 నుంచి 2023 వరకు మనం ఏదైతే చేసినామో చాలా చిత్తశుద్ధితో చేసినారు మన సీఎం సారు. అన్ని వర్గాలు కూడా చాలా తృప్తికరంగా ఉంది అని ఈర్షకు మందు లేదు కదండి. సో ఆయన మాట్లాడుతుంటాడు.